అన్ని కూడా తుపాకీ దాటిండు, వాళ్ళ మీద తుపాకీ వెట చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకటే మాట, అంబేద్కర్ గారిని కూడా భారత అధ్యక్ష అంబేద్కర్ వారి గల్లనే మీరు ఇలా సీట్లో కూర్చుంటున్నారు. అంబేద్కర్ గారిని భారతదేశంలో ఇప్పటి వరకు ఏకైక అద్భుతమైన ఇవాళ స్టాచ్యూని పెట్టి గౌరవించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే విధంగా ఇవాళ అంతేకాదు 29 సచివాలయాల్లో ఒకే ఒక సచివాలయానికి పేరు పెట్టింది కూడా కేసీఆర్ అంబేద్కర్ సచివాలయం. ఇవాళ అద్భుతమైన ఒక స్టడీ సర్కిల్ పెట్టింది కూడా కేసీఆర్ గారు. ఒకటే నిమిషం అధ్యక్ష, ఇవాళ మేము చివరిగా ఒకటే మాట రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని. మీరు మీరు చెప్పిన గంట సేపట్లో ఈ యొక్క రాజముద్రలు, ఈ చిన్న మార్పులు లేకపోతే ఇవన్నీ చేసి ప్రజలను మార్పు వైపు చెప్పకండి. ఇదేదో మార్పు జరిగిందని చెప్పకండి. మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో లేక 13 అంశాలు ఇచ్చారో, 420 మేనిఫెస్టో చెప్పినరో, దాన్ని మీరు ఒక్కొక్కటి చేస్తుంటే మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మిగతా అన్నిట్లలో కూడా ఇంకా వ్యంగ్యం అనేది పనికిరాదు, ఇంకా తులనాడడం అనేది పనికిరాదు. మీరు మా సహకారం కావాలి ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇంకా 60 రోజుల తర్వాత కూడా రోజు మీరు చేయలేనప్పుడే ఇతరులను తిట్టడం అనేది జరుగుతుంది. చేసే శక్తి ఉంటే, దమ్ముంటే ఖచ్చితంగా మీ యొక్క పని విధానం చేసుకుంటూ మా దగ్గర నుంచి సహకారం కోరండి తప్ప ఇది సరైనది కాదు. మేము చివరిగా ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పెట్టలేకపోయినరో వాటన్నిట్లో ఇలా యువజనకు సంబంధించి యువ వికాసం కానీ, చేయూత కానీ, ఇతరులు చేయాల్సిన అన్ని కూడా మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా 100 రోజుల్లో చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. వేముల వీరేశం గారు, హరీష్ రావు గారు, మీకు తప్పకుండా మైక్ ఇస్తా. నేను తప్పకుండా మీకు మైక్ ఇస్తా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడు. నేను తప్పకుండా మీకు మైక్ ఇస్తా. గౌరవనీయులు హరీష్ రావు గారికి వారు పేరు తీయటం జరిగింది కనుక తప్పకుండా ఇస్తారు. స్పీకర్ గారు చెప్పిండ్రు, యు హ్యావ్ టు ట్రస్ట్ హానరబుల్ స్పీకర్ వర్డ్స్. డెఫినెట్లీ స్పీకర్ గారు అవకాశం ఇస్తామని చెప్పారు. అందుకోసం ముఖ్యమంత్రి గారు కూడా కూర్చొని ఉన్నారు ఇక్కడ. దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు వారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ హరీష్ రావు గారికి ఆపర్చునిటీ ఇవ్వటం జరుగుతుందని స్పీకర్ గారు చెప్పడం జరిగింది. వారు డిస్కషన్ లో పాల్గొన్నారు కనుక మొదట అవకాశం ఇచ్చి మీకు కూడా అవకాశం ఇస్తారు. కొద్ది ఓపికతో ఉండండి సార్. విరుద్ధమే కాదు, అసలు స్పీకర్ గారు తీసుకున్నదే తుది నిర్ణయం. వేముల వీరేశం గారు, అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అనేక అంశాలని ప్రస్తావించుతూ గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్కి సార్థకత తెచ్చిండని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్షత. అధ్యక్ష, ఈరోజు ప్రతిపక్ష వాళ్ళు ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే, ముఖ్యమంత్రి గారు సత్యాలు చెప్తుంటే ఓపిక లేక అసహనం కనిపిస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళ అసహనం చూస్తూ ఉంటే అధికారం కోల్పోయిన తర్వాత అధికారం లేక వాళ్ళు ఎంత ఎంపర్లాడుతుండ్రో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు సమాజం మొత్తం చూస్తూ ఉంది, కనీసం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు, సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యన మైక్ అడగటం సమంజసం కాదు అని చెప్పేసి అనుభవం అయినటువంటి సభ్యులకు కూడా అర్థం లేకుండా మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గం, దురదృష్టకరం అధ్యక్షుడు.